ఖమ్మం జిల్లాలో వరదల ప్రభావం తగ్గడంతో పారిశుద్ధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మున్నేరు పరివాహకంగా ఉన్న పెద్దతండ, పోలేపల్లి ప్రాంతాలలో వరద బాధితుల కోసం అధికారులు 2 పునరావాస కేంద్రాలను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వరద బాధితులకు భోజనాలు అధికారులే దగ్గరుండి పెడుతుండడంపై ముంపు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక రామ్లీలా పునరావాస కేంద్రంలో పరిస్థితిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలో మున్నేరు వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొంత తేరుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే భోజన సదుపాయం కల్పించారు. అధికారులే దగ్గరుండి కూడా వాళ్ళకి మంచి భోజనం అందిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, అన్నం కావచ్చు, రైస్ కావచ్చు, సాంబార్ కావచ్చు, అలాగే కర్రీస్ కావచ్చు ఇప్పటికిప్పుడు వేడిగా చేసి పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అధికారులు కూడా సరే ఎట్లా పెడుతున్నారు భోజనాలు? సో ఇక్కడ మనకు ఈ మున్నేర్ రివర్ తోటి అతి పెద్ద వర్షాలు రావడం కారణంగా మనకందరూ వరదలు వచ్చేసాయి. దానిలో భాగంగా మనకు పోలేపల్లిలో, అదేవిధంగా పెద్దతండలో కూడా జలగం నగరు, కేబీఆర్ నగర్ 1 & 2, అదేవిధంగా టెంపుల్ సిటీ, ఇటువంటి ప్రాంతాలు మొత్తం కూడా బాగా జలమయమైపోయి ఇళ్లలో నీళ్లు రావడం జరిగింది. పునరావాస కేంద్రంగా మనం పునరావాస కేంద్రంగా ఇప్పుడు మనం ఇక్కడ రామ్లీలా ఫంక్షన్ హాల్ తీసుకొని ఇక్కడ దగ్గర దగ్గర ఒక 750 మందిని ఇక్కడ పునరావాస కేంద్రంలో మనం గత వారం రోజుల నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరికి ఉదయం ఒకసారి టిఫిన్, ఉప్మా లాంటిది టిఫిన్ అరేంజ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేస్తున్నాం. రాత్రికి కూడా భోజనాలు అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడే వంట వాళ్ళని పెట్టేసి ఇక్కడ వేడివేడిగా వంటలు అరేంజ్ చేసి ఇక్కడ పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా రామ్లీలా ఫంక్షన్ హాల్లో ఉన్న ఈ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ వాటిని కూడా హైజీనిక్గా శానిటేషన్ మెయింటైన్ చేస్తూ, బ్లీచింగ్ చేస్తూ, రాత్రి కూడా దోమల ఎఫెక్ట్ కాకుండా ఫాగింగ్ తోటి, మషిన్ తోటి ఫాగింగ్ చేపిస్తూ హైజీన్ కండిషన్స్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రాజమండ్రి నుంచి ఒక 150 లేబర్ని ఇక్కడికి తెప్పించి స్పెషల్ శానిటేషన్ కంటిన్యూ చేపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మండలం, అదేవిధంగా అటు కూసుమంచి మండలం నుంచి, ముదిగొండ మండలం, నేలకొండపల్లి మండలం నుంచి అక్కడి నుంచి కూడా ట్రాక్టర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ లేబర్ని కూడా పూల్ చేసి వాళ్ళ ద్వారా, అదేవిధంగా 2 రోజులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా లేబర్ని అక్కడ వెహికల్స్ కూడా తీసుకొని శానిటేషన్ మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 90% వరకు కంప్లీట్ అయిపోయింది. 10% ఇవాళ రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్, ఇంకా 8 రోజులు ఈ పునరావాస కేంద్రం ఉండే అవకాశం ఉంటుంది సార్? మాకు గౌరవ కలెక్టర్ గారు ఇంకా రేపటి వరకు ఉంచమని చెప్పారు సార్. మళ్ళీ వెదర్ ఫోర్కాస్ట్ని బేస్ చేసుకొని మాకు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ వరకు కంటిన్యూ చేస్తాం సార్. ఇప్పుడు ఎన్ని చోట్ల ఉంది సార్ ఇంకా పునరావాస కేంద్రాలు ఈ ఏరియా? ప్రజెంట్ 2 చోట్ల నడుపుతున్నాం సార్. ఒకటి ఇక్కడ, ఒకటి పోలేపల్లి సిల్వర్ లీఫ్ స్కూల్లో నడుపుతున్నాము. అక్కడ ఎవరైనా అక్కడ వెళ్ళి కూడా భోజనం చేయొచ్చు, రిలీఫ్ ఉండొచ్చు. ఏ టైంకైనా 24 గంటలు అవైలబుల్. ఇక్కడ కూడా 24 గంటలు అన్ని బస్సులు అవైలబుల్ ఉన్నాయి సార్. యాజ్ పర్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేము క్లోజ్ చేయాలని ఉంచాలని ఇంకా రేపు డిసైడ్ చేసుకుంటాం సార్. చాలా సర్వస్వం కోల్పోయిన వాళ్ళు అందరికి సంబంధించి, వాళ్ళకి భోజనం ఎట్లుంది సార్? క్వాలిటీకి ఇస్తున్నారా? ఎట్లా ఇస్తున్నారు? ఆల్రెడీ నష్టపోయిన అందరినీ ఐడెంటిఫై చేశాం సార్. వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఒక రేషన్ కిట్ ఇచ్చాము, ప్లస్ క్లాత్స్కి సంబంధించిన కిట్ కూడా ఆల్రెడీ ఇచ్చాము సార్. అవి కాకుండా కూడా 24 గంటలు వాటర్ ట్యాంకర్స్ తోటి డ్రింకింగ్ వాటరు, పవర్ సప్లై, ప్లస్ ఇంట్లో కూడా కరెంటు అండ్ పవర్ సప్లై కూడా వచ్చింది. ఇంకా ఏదన్నా ఉంటే టెలిఫోన్ బేస్డ్ కూడా అటెండ్ అవుతున్నాము. ఎవరైనా సమస్య ఉన్నాయని ఫోన్ చేస్తే స్పెసిఫిక్గా వాళ్ళకు అటెండ్ అవుతున్నాము. ప్రజెంట్ రోడ్స్ అన్నీ క్లీన్ అయినాయి. స్పెషల్ మెషినరీ తెప్పించి డిసిన్ఫెక్టెంట్ స్ప్రేస్ కూడా చేస్తూ ఉన్నాం సార్. ఫ్యూచర్లో కూడా ఏం ఇష్యూస్ రాకుండా సోడియం హైపోక్లోరైడ్ కానీ డెటాల్తో కూడా స్ప్రేస్ చేస్తాను. ప్రజెంట్ అంత కంట్రోల్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. ఇది మనం చూడొచ్చు, దాదాపు 200 మంది వరకు కూడా అధికారుల దగ్గరుండి భోజనం అయితే అందిస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం కూడా అరేంజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని కాలనీలో కొంత తేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు కూడా క్లియర్ అయ్యాయి. దాని తర్వాత ఈ క్యాంపుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్.